మీ కన్నబాబు గారు చైన్ మీద బిచ్చ పెట్టిన తర్వాత నేను ఏదో చేసేనన్నావు అమ్మా. మీ కన్నబాబు గారు 2009 ఒత్తులోకే నేను ఆ గుళ్ళో చైర్మన్గా ఉన్నాను. 2004లోనే నన్ను ఆనాటి ఎమ్మెల్యే అనిచేటి గుల్లపారెడ్డి గారు మా గ్రామ పెద్దలు కలిపి 2009 అక్టోబర్లోనే నేను చైర్మన్ అయ్యాను. మీ ఎమ్మెల్యేగా అయినటువంటి కన్నబాబు గారు ఈ ఊరొత్తులోకి నేను గుళ్ళోనే ఉన్నాను. ఆ రోజు నేను కాకినాడ రూరల్ మండలకి ఎమ్మెల్యేగా వస్తున్నాను. నన్ను ప్రముఖ జినియాటలో చిరంజీవి గారు నన్ను పంపారు. మీలో ఒకనే మీ అందరి సహకారం కావాలి అనేది గుళ్ళో నాతో పాటు అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా చెప్పడం జరిగింది. 2009లో అప్పటికే నేను ఎమ్మెల్యే నేను మీ ఎమ్మెల్యే గారు అప్పటికే ఒత్తులోకే నేను చైర్మన్. అప్పుడు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను నేను 2 టర్ములో. మీ ఎమ్మెల్యే గారు ఇస్తే నేను చైర్మన్ అవ్వలేదు. మీ కన్నబాబు గారు వల్ల నేనేం పొందలేదు. మీ కన్నబాబు గారు ఈరోజు కూడా నేను మీ పాకలోకి వస్తే మీ ఎమ్మెల్యే గారు పాకలోకి వస్తే నాకు రోజు 500 ఇస్తేనే కానీ నా పొట్ట గడవదన్నావు. ఈరోజు మీ ఎమ్మెల్యే గారు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ముందు వదిలేయి. ఆ రోజు నీ ఏ రోజు అయితే కన్నబాబు గారు 2009లో నేను గుళ్ళోకి వచ్చానని చెప్పాను ఆ రోజులో కూడా పేట్లో 10 రూపాయలు వేయినటువంటి వాడు మీ ఎమ్మెల్యే. పేట్లో 10 రూపాయలు బంతులు కానీ డిప్యూలో కానీ నిన్న నేను ముక్కోటి ఏకాదశి నిన్న కూడా వచ్చాడు. ఈ గుడికి ఎన్నోసార్లు వచ్చాడు. ఏ రోజు కూడా ఏ పంతులకి కూడా 100 రూపాయలు తన జేబులో ఇలా తీసేయలేదు. పక్కన దగ్గర నా చీరు దగ్గర దైవం దగ్గర ఎవరి దగ్గర ఇచ్చేసాడు తప్ప సొంత డబ్బు ఇవాళ కూడా 10 రూపాయలు ఉండేలో వేయదమ్మా. అలాంటి కూడా నాకు రోజు 500 రూపాయలు ఇచ్చి కిరాయి కూర్చోబెట్టుకున్నాడు అక్కడ పప్పు తల్లి. ఎన్ని అనుకోడమ్మా, నేను తామర పువ్వులు అమ్మాను, గడ్డి అమ్మి బతికాను, అలాగే ఉండి నిప్పిలు పక్కన కొట్టాను అన్నారు. మీ ఎమ్మెల్యే కన్నబాబు గారు చేసిన పని ఏదో చెప్పండి అమ్మా. 2020లోని మార్చి 6వ తారీఖున నా భార్యకి టైం పంపించాడు. 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసింది. 10వ తారీఖు నువ్వు సత్వరం గ్రామంలో ఎవరైతే నాయకులని చెప్పుకొని తిరుగుతున్నాడో ఆయన జాయిన్ చేసుకున్నాడు. అంటే 3 రోజులు గ్యాప్. తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్ సెలవు కోవిడ్లో అందరినీ కూడా గుళ్ళకి వెళ్ళకుండా చేశారు. నాకున్నటువంటి గుడి పెత్తానం అంతా కూడా ఆ మంచిగా ఇచ్చారు. గోశాలకు కట్టుకున్నాడు. గోశాల గోవులు అంటే ఇష్టం అని గోవులు ఇచ్చేశారు. ప్రతి నేను 2006లోనే నేను భోజనం పెడతాం పెట్టాను. 6 రూపాయలు అందరినీ అడిగి సందాలు అడిగి ఆటపాడి వాడి కుటుంబాన్ని ఈదు పడిపోయి భార్య ఇద్దరు పిల్లలతో నీటి దాన్ని కూర్చోబెట్టుకుంటాడు. అదటిది పెసిని నెక్కాడు భోజనాలు పెట్టుకుంటాడట అని నాతో కూడా చెప్పకుండా భోజనాలు ఇచ్చేసాడు. శరువాడికి ఇచ్చేశాడు. నాకేటమ్మా, మన అందరూ గౌరవించే పెద్ద ఆయన సత్యనారాయణ గారు బాబాయ్ గారు, నేను చైర్మన్ అండి. నాకు లేవు పద్ధతులు ఏమి లేకుంటే నువ్వు చైర్మన్ కూర్చేసి కూర్చో పాలమే బాగా చేసుకొని ఆలో చేసి పోతానన్నారు. అంతే తప్ప నాకేం అధికారం లేదమ్మా. నేను నిజంగా తప్పు చేస్తుంటే ఈ రోజైనా సరే తప్పు చేస్తుంటే ఏ రోజైనా సరే నాకు రూపాయి మీ ద్వారాగా కానీ ఆ ద్వారాగా కానీ ఎవరి దగ్గర సరే రూపాయి నాకు ఇచ్చినట్టుంటే నిరూపించుకోమని పరిస్థితి నాకు మిగతాలు పెంచారు చెప్పించి మిగతాలు అక్కడ ఉన్నది. తప్ప భావనారాయణ స్వామికి దేవస్థానానికి గోశాల ఉన్నాయి. వాళ్ళ మొన్నే చెప్పారు గోశాల 60 ఆవులు ఉన్నాయి, 60 ఆవులకి చెరువు కావాలా అందుకని పంపించడానికి 2 ఎకరాల భూమి పంట భూమి చెరువు తప్పించేసేది. ఈరోజు కూడా ముద్దు కడుక్కున్నా కూడా ఎవడో మంచి తగ్గలేదు అందులోకి. అటువంటి చెరువులు ఆవులకి 60 ఆవులు ఉన్న వాటికి నేను ఉన్నప్పుడు నెలకి 40 లక్షలు 50 లక్షలు అభివృద్ధి గట్టి ఈరోజు ఒక ఆవుకి గట్టి లేకుండా చేశాడు. ఈ 5 సంవత్సరాల నుంచి తన ఆవుకే పోసుకెళ్తాను ఈ గట్టి అంటాను. ఎలా డొక్కి చిక్కుపోయి ఎత్తున్నాయి ఆవులకి గడ్డి రోజు ఇద్దరు మనుషులు కూలీలు వాళ్ళకున్న ఆవులు 2 ఆవులు ఈ 2 ఆవులకి చెరువు గడ్డంతా తీసుకున్నాడు. ఒక్కసారి గుర్తించుకోమ్మా దుర్గాదేవి.
ఏ రోజైనా దానా ఇప్పిస్తానని కానీ లేకపోతే దానా చేస్తున్నాను కానీ ఏ రోజైనా ఎవరి చేస్తాను జొన్నిస్తున్నాను. ఆయన ఇవ్వకపోతే ఇవ్వబోయాడు, ఆయన ఇవ్వకపోతే ఇవ్వబోయాడు. ఎవరితో జొన్నిస్తులు ఇప్పించాను వాడికి అమ్మ తల్లి. సర్పాలు భవనారాయణ స్వామి పేరు చెబితే కనీసం పశాకులు తెచ్చుకొని భయపడతాం మేము. ఎందుకంటే గతంలో మా పెద్దలు చాలామంది చెప్పుకొచ్చారు, ఈ భవనారాయణ స్వామికి కనీసం ఇంటికి వచ్చిన తర్వాత ఇంత పశాకులు కూడా తింటే దానివల్ల అనుభవిస్తానని చెప్పారు. మేము మా పెద్దల పెద్ద ద్వారాగా మేము ఈరోజు కూడా అనుభవిస్తున్నాం. మీ కన్నబాబు గారు నాకేదో చేసేసాడు, నాకు ఏదో పెట్టేశాడు అన్నామో. రా నువ్వు కానీ మీ నాయకులు కానీ మీ కిట్టు కానీ మీ కన్నబాబు కానీ రా. బ్రిటిష్ కాలం నుంచి మా కుటుంబం సత్వారు కుళ్ళవారు కుటుంబం బ్రిటిష్ కాలం నుంచి ఈరాజు వద్దు. పిఠాపురం రాజా గారు, భూపతి వెంకటరాజు గారు రోజు వచ్చినాడు కుళ్ళ పొందాలనే వాడిని ఎవరో చూడాలని రోజు కవరంతో ఒక రోజు కూడా ఆయనకి వెళ్ళలేదు. అటువంటి మహానుభావులు మా పొల్లో రట్టేది. ఈరోజు కూడా మా పొల్ల శ్రీరాములు అనే వాడిని 100 120 110 సంవత్సరాలు అవింది. ఆయన పేరు మీద బతుకుతున్నాం ఇంకానే. మా తాత పంచింది ఈరోజు కూడా మేము పంచుకోలేదు. అమ్మేసుకుంటే 50 కోట్ల రూపాయలు వస్తుంది. మా తల్లులు కానీ మా భార్యలు కానీ మేము సంపాదించుకున్న ఆస్తులతోనే మా పిల్లలకు పెళ్లి చేసుకోవడం కానీ లేకపోతే మా తిండి కానీ మేము తిద్దాం కానీ ఏ ఒక్కరి రూపాయలు ఇవ్వలేదు. ఈ పుల్ల పేరు చెప్తే పుల్ల శ్రీరామ్ తాలూకు చెప్తేది. ఈరోజు కూడా ఎన్నో కుటుంబాలు ముట్టుకుంటే ముట్టి తుచ్చుంటే బుట్టి కానించి అలా పొద్దునే ఏంటి బాలింతలు బియ్యాలు కానీ బెల్లం కానీ మా మామ మా అమ్మ మా నాన్న గౌరవములు ఇచ్చిందే. 2 ఎకరాలు 200 ఎకరాలు ఉంటుంటే ఊర్చేవాడు ఎవరి తినో. మా తాత రోజుకు 200 మంది పనిచేసేవాడు. తెల్లాసులకు ఇంటికి వచ్చి తాత బాబా నాన్న అని అంటే బతిమాలి పని కల్పించమన్నా. ఈరోజు కూడా మేము అదే మెయింటింగ్ చేస్తున్నాం. నా కుటుంబ నేపథ్యం నీ గురించి నువ్వు చెప్తున్నావా? మా భవాని నీ నేపథ్యం నాకు తెలుసు. అయినా నేనేమి ఎంత తెలుసుకోలేదు. నీ కుటుంబ నేపథ్యం నాకు తెలుసు, నీ బతికేటో నాకు తెలుసు. మామిడాల్లో ఒక మత్స్యకారు దగ్గర 80,000 తెచ్చేసి చెట్టు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సర్పవరం గ్రామంలో స్వీట్ పెట్టడానికి చూసి చేస్తాం. ఈ మధ్య మన కాకినాడ రూరల్ పార్టీ ప్రెసిడెంటు అలాగే కాకినాడ రూరల్ డెప్యూటీ చైర్మన్ తిరుపతి రామకృష్ణ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడిని మంతో నానాజీ గారిని ఇక్కడ మాట్లాడారు. దాని మీద మేము స్పందించు ఆయన చేస్తున్న ఆరోపణలు కూడా తీసింది. ఆ ఆరోపణలు ప్రతిఫలంగా తిరిగి ఆయన ఆరోపణ కాదు అని అయితే నిజంగా ఆయన పెట్టి కాదు నిరూపించండి అని ఏమైనా మాట్లాడితే మేము దాన్ని సేకరించి దానికి తగ్గ కౌంటర్ మేము. కానీ ఆయన మహిళలతో యూట్యూబ్ ఛానల్లో కానీ వాళ్ళ సొంత ఫేస్బుక్లో కానీ అనుచిత వాచిపై నాపై చేయించు కొన్ని 20 రిలీజ్ చేయించారు. దానిపై స్పందించు ఈరోజు నేను ప్రెస్ పెట్టడం జరిగింది. ముందుగా కులుగుతు రామకృష్ణ గారు, మీరు నిజంగా ప్రజానాయకుడు అయితే మీరు ప్రజల్లోంచి నిజంగా ప్రజల్లోనే ఉండి ప్రజలకు సేవ చేసి ఉండుంటే చాలా మంచిదండి. మీరు ప్రజానాయకులు కాదు, ఎందుకంటే ప్రజానాయకులు అయితే ఇలా ఇటువంటి మహిళల్ని వాడుకోరు. ధైర్యంగా మీరు రావడం జరుగుతుంది. మీరు చేసినటువంటి ప్రతి పని కూడా నేను క్లియర్కట్గా చెప్పడం జరిగింది. ఆ రోజు దాని మీద స్పందించాలి, దాని మీద స్పందించలేదు. ఆ రోజు ఏదో మాట్లాడించారు, ఆ మాటలకి ప్రతిఫలంగా ఈరోజు నేను ప్రతిదీ కూడా మీకు చెప్పలేదు. అది ఏంటంటే అమ్మ పి వెంకటాపురం దుర్గా గారు మన ప్రెస్ మీట్లో కూడా ముందుగా పుల్లా సీని గారు అని ఎత్తారు కాబట్టి మిమ్మల్ని దుర్గా గారు అని ఉన్నాను.
నా గురించి కానీ, నా నేపథ్యం గురించి కానీ, నా పుట్టుక గురించి కానీ, నా వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ గురించి కానీ నీకు ఇందులో ఏమి తెలుసు? నీ చేత చెప్పించిన వాళ్ళకి తెలుసా? మహిళలుగా మమ్మల్ని గౌరవించడం, మిమ్మల్ని గౌరవించడం నా సాంప్రదాయం, నా వృత్తి కూడా, నా ధర్మం కూడా. ఎందుకంటే నాకు తల్లి చెల్లి పిల్లలు అందరూ ఉన్నారు. మహిళలుగా నువ్వు మాట్లాడే మాట పద్ధతి కాదు, కానీ నేను పద్ధతిగానే మాట్లాడతాను తల్లి.